ఓం మహాగణాధిపత్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషా వాస్తుమరితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవదయత్తస్ నిస్సరదేవాణీజనుహకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవానచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి పక్ష ఫలితాల్లో పదహారో తేదీ నుంచి ఈ నెల ఎండింగ్ వరకు గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మనకి పదహారో తేదీ నుంచి ఈ రవి కేతువు మరియు అదేవిధంగా బుధుడు ఈ ముగ్గురు కూడా మనకి కన్యారాశిలో సంచరిస్తుంటారు అయితే కన్యారాశిలో తర్వాత స్లోగా బుధుడు వస్తాడు ఇక తులారాశిలో కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు మారబోతున్నాడు తొలలోకి రాబోతున్నాడు ఈ ఈ పక్షంలో మ్యాక్సిమం త్వలలోనే ఉంటాడు శుక్రుడు కుంభరాశిలో వక్రించిన శని మీనంలో గు రాహువు అదేవిధంగా గురువు వృషభ రాశిలోని మిథునంలో కుజుడు యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియని వారి రాసుల వారికి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పక్ష ఫలితం చూసుకున్నట్లయితే రెండు గ్రహణాల మధ్యన ఉంటుంది అంటే మనకి గ్రహణం పద్దెనిమిదో తేదీ వస్తుంది చంద్రగ్రహణం కాబట్టి పద్దెనిమిదో తేదీ వచ్చే చంద్రగ్రహణం వల్ల కలిగే ఎఫెక్ట్ కానివ్వండి మనకి అమావాస్యకి అంటే చంద్రగ్రహణం ఏర్పడిన పదిహేను రోజులకు అమావాస్య వస్తుంది అమావాస్య నాడు కలిగేటువంటి సూర్యగ్రహణ ప్రభావం కానివ్వండి ఈ ద్వాదశ లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ యొక్క పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం ఒక్కొక్క లగ్న రాశిరీత్యా సింహలగ్నము సింహరాశి సింహం వారికి మీకు ఈ యొక్క పక్షంలో ముఖ్యంగా పద్దెనిమిదవ తేదీ చంద్రగ్రహణం జరుగుతుంది ఈ చంద్రగ్రహణం అనేటువంటిది ఏమిటి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే మిశ్రమ ఫలితాలు ఇస్తుంది పెద్దగా భయపడాల్సిన పని లేదు కాకపోతే సూర్యగ్రహణం అమావాస్యకు వస్తుంది పద్దెనిమిదవ తేదీ పౌర్ణమి నాడు చంద్రగ్రహణం వస్తే సూర్యగ్రహణం అమావాస్య నాడు వస్తుంది ఆ రే అమావాస్య నాడు ఏంటంటే మీరు పర్టికులర్గా మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫైనాన్షియల్ మ్యాటర్స్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారు అదేవిధంగా ఇంట్లో తండ్రి గారి మూలంగా లేనట్లయితే తండ్రి చేసే బిజినెస్ మూలంగా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలనేటువంటి చూపిస్తుంది బట్ ఏదైనా కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఈ అమావాస్య రాబోయేటువంటి అమావాస్య రెండో తేదీ అలా వస్తుంది ఆ అమావాస్య నుంచి ఒక ఫార్టీ డేస్ మాత్రం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో సింహం వారు జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకుని షార్ట్ జర్నీస్ పెరుగుతాయి స్టార్టింగ్లో ఇబ్బంది ఉన్న తర్వాత తర్వాత సుఖవంతంగా ఉంటుంది లైఫ్ అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే కాకపోతే కాస్త ఏదైనా ల్యాండ్స్ ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినవి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి బికాస్ ఆఫ్ ఇక్కడ సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ పంచమాధిపతి దశమంలో ఉన్నాడు అయితే దశమంలో ఉండేటువంటి గురువు చతుర్థ స్థానాన్ని చూస్తాడు కాబట్టి ల్యాండ్స్ కొంత కష్టతరమైనా సరే ఏదో ఒక ల్యాండ్ తీసుకుని దాని ద్వారా అభివృద్ధి అవ్వడం అనేటువంటిది కూడా కొంత చూపిస్తుంది సప్తమ స్థానంలో ఎప్పుడైతే శని భగవానుడు దగ్గర దాకా సంబంధాలు వస్తే వెనక్కి వెళ్ళడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది మరియు అదేవిధంగా ఇక్కడ పూర్వీకుల ఆస్తులు ఉంటాయి ఇప్పుడు తాతగారు ఆస్తుది తాతగా రాస్తే గతంలో ఏదైతే ఆగిందో కొన్ని కారణాల వల్ల అది కాస్త ముందుకు కదలడము మరియు వృత్తి సంబంధించినటువంటి విషయంలో కొన్ని కొన్ని మార్పులు చోటు చేసుకోవడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఇక ఈ చతుర్థాధిపతి లాభంలో ఉన్నప్పటికీ మరి ఎందుకంటే ఇంత స్ట్రెస్ అని చెప్పి చూసుకున్నట్లయితే కాస్త ఆ చతుర్థాధిపతి కుజుడు ఉన్నటువంటి స్థానం శత్రు క్షేత్రంలో ఉన్నాడు అందుకని ఏంటంటే కోర్సెస్ తీసుకునేటప్పుడు ల్యాండ్స్ తీసుకునేటప్పుడు కాస్త చూసి తీసుకోండి దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయడం అన్ని విధాల మీకు బాగుంటుంది ఇక్కడ మనం గ్రహణాల గురించి మనం తెలుసుకున్నాము గ్రహణాల యొక్క ప్రభావం పన్నెండు రాసుల మీద ఎలా ఉంటుంది ఈ యొక్క పక్ష ఫలితాలు అని చెప్పుకున్నాము అయితే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు ఇక్కడ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ రాయరు వాళ్ళు రాసేంటో తెలియదు నక్షత్రం ఏంటో తెలియదు లగ్నం ఏంటో తెలియదు అలాంటి వారు ఏం చేయాలి ముఖ్యంగా నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి నవగ్రహాలలో మీరు రాహువు కేతువు అయినటువంటి ఛాయాగ్రహాల దగ్గర రవిచంద్ర అయినటువంటి ఆత్మ మనస్కారకుల గ్రహాల దగ్గర మరియు కుజశని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి చేసినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్త దోషములు తొలగి బాగుంటుంది అదే కాకుండా మనకి ఈ మధ్యలో ఇదంతా పిక్ మన మహాలయ పక్షాలు కూడా వస్తున్నాయి ఈ సమయంలో ఎవరైతే పెద్దల కోసం మీరు స్వయంపాకం ఇవ్వడం జరుగుతుందో తర్పణాలు వదులుతారో పిండ ప్రధానాలు చేస్తారో మీ గృహంలో కావచ్చు లేనట్లయితే ఏదైనా నది ఒడ్డున కావచ్చు సముద్రాల్లో కావచ్చు క్షేత్రాల్లో కావచ్చు క్షేత్రాల్లో కావచ్చు అక్కడ ఎవరైతే చేస్తారో ఇది ముఖ్యంగా పితృదోషాలు పోవడానికి ఈ పక్షం చాలా మంచిది ఎందుకంటే మహాలయ పక్షాలు వచ్చాయి ఈ యొక్క పక్షంలో మనకి అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే మరి కొంతమందికి ఏంటంటే ఒక చిన్న చిన్న భయాలు ఎలాగా ఏళ్ళనాడు సీన్ వచ్చింది అమ్మో ఏమైపోతుందో అర్ధాష్టమ శ్రేణి వచ్చింది ఏమైపోతుందో అష్టమ శ్రేణి వచ్చింది ఏమైపోతుందో లేనట్లయితే ఈ కాలసర్పదోషం ఉందట అని అనుకుంటూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్ప దోషం అనేటువంటిది జన్మజాతకానికి అప్లై చేయకూడదు అది కాలానికి సంబంధించినటువంటి విషయాలు గుర్తుపెట్టుకోండి అలాగే ఇప్పుడు చూడండి మనకి కాలంలో ఇప్పుడు రాహుకేతువులు కాలానికి మోక్షానికి కారకులు మీనరాశిలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి మనం తొమ్మిది పది నెలల క్రితం ఈ జలరాశుల్లో ఉంది జలప్రలయాలు ఎక్కువగా వస్తాయి అలాగే వస్తున్నాయి కూడా అలా ఏంటంటే కాలంలో జరిగే అంశాల గురించి రాహుకేతం తీసుకొని చెప్తారు జన్మజాతకానికి కాదు ఇది మెయిన్గా గుర్తుపెట్టుకుని మీరు జన్మజాతకంగా చూసుకోవాల్సింది ఏమిటంటే మీ లగ్నం ఏమిటి లగ్న బలం ఎలా ఉంది దానివల్ల మీ యొక్క స్ట్రెంత్ తెలుస్తుంది అదేవిధంగా లగ్నంతో పాటు కుటుంబ స్థానం ధనస్థానాలు ఎలా ఉన్నాయి ధనం మీరు ఎందుకు సంపాదించలేకపోతున్నారు ఏ మార్గంలో వెళ్తే సంపాదిస్తారు మీరు చేసే ప్రయత్నం ఏ మార్గంలో మీరు ప్రయత్నం చేస్తే మీకు సక్సెస్ అవుతుంది ఈ రకంగా ఒక భావం అని కాదు మీరు నివసించేటువంటి గృహం నాలుగో స్థానాన్ని బట్టి మీకు సంతాన అభివృద్ధి ఏం చేస్తే మీ సంతాన అభివృద్ధి అవుతుంది మీ పంచమ స్థానాన్ని బట్టి అదేవిధంగా వివాహం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి కొంతమందికి తెలియక ఉద్యోగ యోగం ఉంటే వ్యాపారం చేస్తుంటారు వ్యాపార యోగం ఉంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు అది సెట్ అవ్వవు మీకు వ్యాపార యోగం మీరు ఒక పది మందికి ఉద్యోగం ఇచ్చే యోగంలో ఉన్నారు అప్పుడు మీరు ఒక దగ్గర పనిచేయరు మీరు ఒక పది మందికి ఉద్యోగాన్ని ఇస్తారు అది చక్రంలో యోగం రూపంలో ఉంటుంది మీకు అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలకు వెళ్ళడము ఎక్కడ లైఫ్ టర్న్ అవ్వబోతుంది ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి ధనం ఇక్కడ అనవసరంగా ఖర్చు అయ్యే సమయం ఉంటుంది ఆ సమయంలో కొంత జాగ్రత్త పడాలి ఈ రకంగా ఏంటంటే మన జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ని బట్టి చూసుకోవాలి అంతేగాని ఇవన్నీ వదిలిపెట్టేసి ఏదో ఎల్నాడుసే నడుస్తుందండి కాల్సపు దోషం ఉందండి అని పట్టుకొని నేను నూట నలభై చిల్లర జాతకాలు అంటే దాదాపుగా నూట నలభై మంది జాతకాలు తీసుకొని అవన్నీ కూడా విదేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్లు జాతకాలు రకరకాల దేశాల్లో వాళ్ళందరికీ కాల్సర్ప దోషం ఉంది మరి కాల్సర్ప దోషం ఉన్నటువంటి వారు ఎందుకు అంత గొప్ప స్టేజ్కి వెళ్ళారనేది ఒకసారి మీరు ఆలోచించాలి ఆ రకంగా ఏంటంటే ఈ రెండు గ్రహణాలు కూడా మనకి ఈసారి ఏర్పడి ఈ పక్షంలో వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఇది ఒక అదృష్టంగా భావించండి గ్రహణం అనేటువంటిది మనకి మహర్షి చెప్పింది ఒక యోగం కింద చెప్పాడు కాబట్టి ఆ యోగాన్ని ఎలా వినియోగించుకోవాలి గ్రహణం మనకి పొద్దున్న ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి పది గంటల పదిహేను నిమిషాల మధ్యలో ఉంటుంది మీకు ఇష్టదేవత ఆరాధన చేసుకోవచ్చు ఆ సమయంలో ఓం శివాయ మంత్రం కానీ లలితాహాసనామాలు చదువుకోవడం కానీ ఓం నమో నారాయణాయ కానీ లేనట్లయితే అప్పులు ఎక్కువగా ఉన్నటువంటి వారు ఓం అపర్ణాయ నమ అనే మంత్రం కానీ లేనట్లయితే ఫైనాన్షియల్గా గ్రోత్ కావాలనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయి నమా అనే మంత్రం కానీ ఉద్యోగం లేనటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి సింహాసనేశ్వరి లేనట్లయితే ఓం మాణిక్య మకటాకార జానుద్వయ విరాజితాయి నమ అనేటువంటి మంత్రం కానీ చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు ఆ భగవత్ అనుగ్రహం ఈ గ్రహణ సమయంలో మీరు చేసేటువంటి మంత్రం ఒకటికి వెయ్యి సార్లు ఫలితం ఇస్తుంది లేదా గతంలో ఎప్పటి నుంచో చేసినటువంటి మంత్రం యొక్క ఎంతకాలం నుంచి ఎంతమంతరం అయితే చేశారో దాని పునచ్చరణ ఫలితం వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి ఇవి చేసుకుంటూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ